డియర్ డాక్టర్ టీవీ నా వయసు 38 సంవత్సరాలు నాకు వారం క్రితం పానిక్ అటాక్ వచ్చింది ఇది రావడానికి కారణాలు ఏంటి అప్పటి నుంచి నాకు గుండెలో దడగా ఉంటుంది నేను ఎటువంటి జాగృతలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం దీని యాంగ్జైటీ అటాక్స్ అని కూడా చెప్తారు ఇది మెయిన్ గా మనకు చూసినట్లయితే యంగ్స్టర్స్ లో ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో ఎవరైతే టైప్ ఏ పర్సనాలిటీ అంటారో వాళ్ళకు ఈ పానిక్ అటాక్స్ అనేది రావడం అనేది చాలా కామన్ అయిపోయింది సో ఎప్పుడైతే ఈ పానిక్ అటాక్స్ అనేది వస్తుందో పేషెంట్కి చాలా లక్షణాలు ఉంటాయి ఆ టైంలో హార్ట్ బీట్ అనేది ఆల్మోస్ట్ 150, 160, 170కి వెళ్ళిపోవడము కాకుంటే గాబరగా అనిపించడము ఆ గాలి ఊపిరి అందక ఇబ్బంది పడడము అలాంటప్పుడు చనిపోతానేమో భయం అనేది అతనిలో కనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ పానిక్ అటాక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను ఇమీడియట్గా నియర్ బై డాక్టర్ దగ్గర పోయి కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది అప్పుడు అతను ఈసీ చూసి హార్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంది దీనికి సంబంధించింది మీరు పానిక్ అటాక్ లెక్కనే నిర్ధారిస్తారు సో దీని ట్రీట్మెంట్ ఒకవేళ మనం తీసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం స్ట్రెస్ తగ్గించుకోవడం అండి సో ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఖచ్చితంగా మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు యోగా ఈ మెడిటేషన్ ఇలాంటి మైండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకున్నట్లయితే ఈ పానిక్ అటాక్స్ నుంచి బయటపడవచ్చు ఒకవేళ అవి కూడా మనం చేయలేనప్పుడు అప్పుడు మనం ఒక సైకాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మనం ఈ పానిక్ అటాక్స్ నుంచి బయటపడడం అనేది మనం జరుగుతుంది